मत कर्म कृन मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडवा पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టికల భక్తుడే నన్ను పొందును. ఒక కళాకారుడు పీక్స్లోకి వెళ్ళిపోతే అక్కడ కళాకారుడు ఉండడంట. ఆ ఆర్ట్ ఫామే అతను ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని ప్రజలకి ప్రొజెక్ట్ అవుతుంటుంది అంటారు. అలాగా ఈ భగవద్గీత అనేటువంటి ఒక శక్తి ఈ ప్రజలకి చేరువ అవటానికి ఒక గంగాధర్ అనేటువంటి ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ తీసుకుంది. ఆయన ద్వారా భగవద్గీత తనకు తానుగా మనందరికీ తెలుసుకుంటారా జ్ఞానం అని చెప్పి ఇవాళ మనం ముందుకు రావటం, అలాంటి భగవద్గీతని ఈరోజు గంగాధర్ గారి సమక్షంలో వింటాం. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి భగవద్గీత ఒక్క లాంగ్వేజ్ తెలుగులో కాదు, ఇది ప్రపంచంలో ప్రతి లాంగ్వేజ్లోకి 100% వెళుతుంది. ప్రతి వ్యక్తిని, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని మన భగవద్గీత, మనం గర్వించే ఒక భగవద్గీత, మన మిత్రుడు మన ఆత్మీయుడు గంగాధర్ గారి గాత్రం ద్వారా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి చేరుతుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్. పక్క ఇది ఇంత డౌటే లేదని నాకు నమ్మకం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు వింటారు, విని ప్రతి వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి చేంజెస్ వస్తాయి. దీనివల్ల గంగాధర్ గారికి ఎంత అడ్వాంటేజ్ వస్తో ఆయన ఊహించలేరు. అడ్వాంటేజ్ కోసం చేయలేకపోవచ్చు, కానీ అగైన్ ఏ అడ్వాంటేజ్ వచ్చినా ఆ గంగాధర్ అనే వ్యక్తికి తిరిగి మళ్ళీ ప్రజలకి ఉపయోగించేటువంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి. నాకంటే చిన్నవాడు, బట్ కళ్ళకి దండం పెట్టకూడదు కాబట్టి మనస్ఫూర్తిగా మనసులో దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ గంగాధర్, గాడ్ బ్లెస్ యూ. శాంతి.